ప్రమీలా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కనిపించారు అన్య. సో ఈ మూవీని కేఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్ వారు తెలుగులో మనకి అందించడం జరిగింది. కమలాకర్ రెడ్డి గారు అండ్ జనార్దన్ రెడ్డి గారు కంబైన్ గా కేఎఫ్సి ఎంటర్టైన్మెంట్. ఓకే బంగారం అండ్ రీసెంట్లీ మహానటి మళ్ళీ ఇప్పుడు కనులు కనులను దోచాయంటే ఇలా వరుస మూవీస్. సో ఎస్, మనకి తెలుగులో సప్తాంతి మూవీస్ని మనకు అందించిన ప్రొడ్యూసర్ డాక్టర్ కె రవికిరణ్ గారు ఈరోజు మీడియా ప్రతినిధులకి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా కనులు కనులు దోచాయంటే మూవీ యొక్క కంటెంట్ కానీ స్టోరీ విషయంలో ఇంప్రెస్ అయ్యి కేవీసీ వాళ్ళతో కూడా రైట్స్ నేను తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా ఈ సినిమా అండర్ డాగ్గానే వచ్చి మిగతా మూవీస్తో పోలిసినట్లయితే కొంత తక్కువగా టాక్ లాగా మొదలైనప్పటికీ తర్వాత కంటెంట్ ఈజ్ ద కింగ్ అన్నట్టుగా ఈ స్టోరీలో ఉన్న కంటెంటే ముందుకు ఈ సినిమాని నెట్టడం జరిగింది. మెల్లిమెల్లిగా కలెక్షన్ పరంగా చూసినట్లయితే సాటర్డే సండే తర్వాత కూడా మండే నుంచి ఈ సినిమా పికప్ అవ్వడం నిజంగా మాకు ఎంతో ఆనందదాయకం. ఈరోజు మండే కానీ ట్యూస్డే కానీ ఈరోజు మార్నింగ్ కలెక్షన్స్ కూడా చూసినట్లయితే చాలా మట్టుకు పికప్ బాగా పెరుగుతూ వచ్చింది ఈ మూవీకి. ఇది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దుల్కర్ గారికి ఇది మహానటి తర్వాత ఒక మంచి మూవీ అవుతుందని అనుకుంటున్నాను తెలుగులో. అండ్ ఇంకా ఫర్దర్ ఇంకా నెక్స్ట్ వీక్లో కూడా హాలిడేస్ కూడా రాబోతున్నాయి, హోలీ లాంటి హాలిడేస్. సో ఈ హాలిడేస్లప్పుడు కూడా ఈ మూవీ ఇంకా మంచి పికప్ వచ్చి ఇంకా పుషప్ అవుతుంది. దీనికి ఈ కంటెంట్లో డైరెక్టర్ గారు పడ్డ శ్రమ అంతా దాదాపు మీకు కనబడి ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ పైన దాదాపుగా 4 సంవత్సరాలు వర్క్ చేసి దాన్ని ఒక షేప్లోకి తీసుకొచ్చి వర్క్ హార్డ్గా చేసి దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో తమిళ వర్షన్లో ఇది చాలా హ్యూజ్ సక్సెస్గా నిలిచివడం జరిగింది. ఇప్పుడిప్పుడుగా ఈ సినిమా ఇక్కడ తెలుగులో కూడా పుష్అప్ రావటం మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ సినిమాని మాకు ఇచ్చిన వైకం వాళ్ళకి కానీ ఈరోజు సక్సెస్ మీట్కి వచ్చిన మా క్రూ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకో అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్. అండ్ అలానే మన ఈ మూవీ కనులు కనులను దోచాయంటే మూవీలో కూడా ఒక మంచి పాత్రలో మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ ద మీట్. కనులు కనులు దోచాయంటే ఒక రియలీ సార్ట్ ఆఫ్ కంటెంపరీ యంగ్ and sort of a multi genre kind of a film. I think ee rojullo manchi writing tho manchi casting tho chusin cinemalu chaala takkuva. Ila oka cinema theaters ki raavadam and audiences deenni support cheyadam anedi chaala pedda vishayam. I think I feel really really good that a film like this is being loved and appreciated and supported by Telugu audiences. Telugu audiences ki eppudaina manchi content tho meeru eppudaina manchi katha tho cinema isthe they always support it. My best wishes to Desing. Oka director ga ilanti oka katha teeyadam anedi
కొంచెం కాంప్లికేటెడ్ బికాజ్ ఇట్ హ్యాస్ సో మెనీ లేయర్స్ టు ద స్టోరీ. దాన్ని చాలా చక్కగా డిఓపి గారితో బాగా చాలా బాగా తీశారు. తర్వాత ఇట్స్ బీన్ ఇట్స్ ఫన్ వెన్ యూ సీ యాక్టింగ్ విచ్ ఇస్ న్యాచురల్ అండ్ రియల్ అండ్ దుల్కర్ అండ్ రితు అండ్ యూ గైస్ ఆల్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ యాజ్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. I think that something that is really connected really strongly with audiences. Naaku chaala rojulu tarvata pelichupulu gudachari bharatani nenu chesin tarvata ee character ki oka I got a lot of appreciation and feedback from the audiences, and when I get that I know that okay, this is something that has reached out to people. So I'm really happy that the film is playing in theaters and is being supported by audiences. Please spread the word about the film. Really, really good content, really, really entertaining, and it's been great watching audiences react to the film in theaters. Spread the word, please watch the film. Thank you so much. నువ్వు దోచాయంటే మూవీని ఆయన కెమెరా కంటితో అందంగా బంధించి అంతే అందంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన కెమెరామెన్ ఐ థ్యాంక్ తెలుగు మీడియా, తెలుగు ఆడియన్స్ అండ్ పీపుల్స్ హూ మేడ్ దిస్ మూవీ హ్యూజ్ ఇట్. Thanks for the support and keep spreading the word. Thank you. Yes, ipudu ee movie lo one of the important and lead role lo natinchina Rakshan gar andriki namaskaram bagunara don chesava kannununu kannulu udochayanti manchi padunna artham. I was trying to phrase this very happy. I'm very, very happy because last week I came here and I don't know I would have such a warm welcome, and I didn't know the project is going to do here so well. And thank you so much Jai Singh Anna for giving this opportunity, because in Tamil Nadu at least people know me is okay, but here I'm getting messages and call from and someone even I don't even understand, but there's so much love I'm getting from here, which is I'm very happy. And one thing I would have understood is like, if you do a good content, I think it doesn't need any language barrier, it would reach the people where it need to reach. And I'm so happy. You said something, no? Emi cheptavu? If I speak in Telugu, you will forget Telugu. నేను ఏం చెప్పానంటే యూఆర్ లుకింగ్ సో ఎనర్జీ, సో ఐ గెస్ మీ స్పీచ్ కూడా అంతే ఎనర్జెటిక్ గా ఉంటుంది అని అనుకున్నాను. బాగా ఎనర్జీగా ఉంటే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ వెయిట్ కరేంగేనా, సో జల్దీ సే ఫినిష్ కరేంగే. ఓ తెలుగు తెలుగు, ఐ హావ్ బీన్ ట్రావెలింగ్ నో, సో హిందీ ఆటోమేటిక్లీ కమింగ్, సో ప్లీజ్ మేనేజ్ అండ్ ఎడిట్ విత్ ద సబ్ టైటిల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతరికి నమస్కారం వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ అగైన్. Thank you so much for having me, and I'm so emotional, overwhelming. Thank you so much for the great response from you guys. Thank you so much. A very big thanks to media and press people, and of course the audience. And I wanted to thank my team for trusting me that that I'll pull that character off. And thanks for taking me as Shreya. Thank you so much. అండ్ ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ కనులు కనులను దోచాయి అంటే ఫేమ్ అని అంటారేమో రీతు వర్మ గారు మిమ్మల్ని, డెఫినెట్లీ చాలామంది అంటున్నారు కూడా. అండ్ అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, చాలా రోజుల తర్వాత తెలుగు మీడియాని మళ్ళీ కలుస్తున్నాను. రిలీజ్ ముందు ప్రెస్ మీట్ జరిగింది, బట్ ఐ కుడెంట్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఎందుకంటే నేను షూట్లో ఉన్నాను. బట్ ఇప్పుడు మూవీ రిలీజ్ తర్వాత మా టీం అందరూ హైదరాబాద్కి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. వాట్ ఇస్ యువర్ రన్నింగ్ కమెంట్రీ? తమిళ్లో ఆల్రెడీ చాలా పెద్ద హిట్ డిక్లేర్ చేసేసారు, తెలుగులో కూడా పికప్ అవుతుంది. డిలేస్ జరిగాయి, ప్రమోషన్ సరిగ్గా చేయలేదు, అయినా మూవీ చాలా బాగా రన్ అవుతుంది. ఐ థింక్ ఇదంతా వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల. I think the audience has proved it once again that if the content is good, the film will definitely be a success. And ee roju ma cast and crew andaru vacharu, ma director Desh Singh, ma DOP Bhaskar,
ఐ థింక్ దీస్ గైస్ ఆర్ ద రియల్ హీరోస్ ఆఫ్ ఆర్ ఫిల్మ్. ఎందుకంటే చాలా కష్టపడ్డారు. దే సింగ్ స్పెంట్ ఆల్మోస్ట్ 5 years ఆఫ్ హిజ్ లైఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ హీ డిజర్వ్స్ ఆల్ ద సక్సెస్. ఒక కమర్షియల్ ఫిల్మ్లో ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ దొరకడం చాలా రేర్ అండ్ అలాంటి ఒక రోల్ నాకు దొరకడం ఐ ఫీల్ వెరీ లక్కీ. సో థ్యాంక్ యూ దే సింగ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ రోల్. నెక్స్ట్ ఐడ్ లైక్ టు టాక్ అబౌట్ దుల్కర్ మై కో స్టార్. ఐ థింక్ యూ మేడ్ మీ లుక్ గుడ్ అండ్ సమ్ ఆఫ్ యువర్ యాక్టింగ్ టాలెంట్ ఐ థింక్ రబ్డ్ ఆఫ్ ఆన్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. రక్షన్ కామెడీ టైమింగ్తో ఐ థింక్ అద్రి కొట్టేశారు. హీస్ జస్ట్ సో అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ హీ డిజర్వ్స్ ఆల్ ద ప్రేజెస్. నిరంజని మై పార్ట్నర్ ఇన్ క్రైమ్, షీ డన్ సో సో వెల్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ అండ్ సో హ్యాపీ. నా క్యారెక్టర్ ట్రాన్సిషన్ చూపించడంలో ఐ థింక్ షీ ఆల్సో డిజర్వ్స్ క్రెడిట్, ఎందుకంటే షీ ఈజ్ ఆల్సో ద స్టైలిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ అనీ సార్, ఇట్ వాజ్ లవ్లీ రీయునైటింగ్ విత్ యూ ఆఫ్టర్ పెళ్లి చూపులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. రివ్యూస్ రాసినందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా సపోర్ట్ థ్యాంక్ యూ. మూవీ చూడని వాళ్ళు ప్లీజ్ వెళ్ళి థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. దిస్ ఫిల్మ్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ మూవీ చాలా ఎంటర్టైనింగ్ ఉంది. సో మీరందరూ వెళ్ళి థియేటర్స్కి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కూడా ఈ మూవీ ఒక అండర్ డాగ్ గా వచ్చి మంచి హిట్ అయిపోయింది అబ్బా అని చెప్పారు. సో మనకి వచ్చిన చాలా మూవీస్ కి కొంచెం డివైడ్ టాక్ ఇవ్వడం జరిగింది, మూవీ చాలా చాలా బాగుంది అని చెప్పడం జరిగింది. సో ఇంత మంచి మూవీని మనకు అంది మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీరందరికి. చాలా ప్రమోషన్ లేదు, ఐ మీన్ we didn't have time to promote this movie also, and nobody doesn't know about this movie. Once immediately after the press show, the news got spread, and in Tamil Nadu also, with the support of press and people, the movie survived and it's a big declared as a hit. And the same thing happened here also, and we need more and more push to the movie, and I request you to spread the word, to make more people aware of the movie, to many people should know about this movie, and do support us. Thank you so much, press people. Immediately after the press show, the movie got that buzz. Thank you so much, and I thank my team, Anish sir, and everybody, the stars Rakshan, Niranjani, Ritu, DQ, everybody, and my DOP Bhaskaran, and KFC production, and I thank everybody. Thank you. అనమాట, అరే అవును కదా ఈయన కదా ఇంత బాగా, ఈయన కదా హీరో ఇంత బాగా పర్ఫామ్ చేశారు అని చెప్పి ఆ క్యారెక్టర్ మా చాలా దగ్గర అయ్యారు. అండ్ ఇప్పుడు ఈ కనులు కనులను దోచాయంటే మూవీ త్రూ ఇంకొక ఇప్పుడు ఎవరు మాట్లాడబోతున్నారు. సో లెట్ మీ ఇన్వైట్. I think the main reason we're back is anyone who's seen the film has loved the film, but I think still not enough people know about the movie. So a big request to the people here to see the film at least once. Just check it out in the cinemas. That's when you'll enjoy it the most. Don't wait for it to come on OTT. I've seen the film alone. I've seen the film in the cinema, so I know the difference. This is a film you have to watch in the cinemas. It's a great experience to watch in a group. So I hope we spread the word. Many thanks to the press and the media for all the support from day one, from the time I think we showed the film here and even before. Special mention to our full cast and crew that's here. Bhaskaran, you made the movie, you made all of us look so special and so good. Anish sir, you're the most adorable villain that I know. Rakshan Maji, ange en kalakitta inge en kalakra. Niranjani, thanks for making us look so good in terms of style, and also for playing such an important character in the film. I don't think anybody thinks this is their first movie.
Ritu Verma Garu. Thank you very much for being my beautiful co-star and such a prodigious talent. If you watch the film, she has many shades in the movie, her and Niranjani. In fact, me and Rakshan, I think, are the same throughout. We don't have major character changes, but so beautifully done and so subtle, but so lovely done. They sing, this is a dream come true that he's been fighting for the past 5 years. And whatever success that's come for the film, I think, it's completely his deserving, what it's a result of his hard work. So I feel more than any of us, for De Singh's sake, this movie needs to be seen. The word needs to be spread. So I sincerely request the people of Andhra Telangana to just watch the movie at least once. I think you will understand what we're talking about, because anybody who's seen it loves the movie. There is a unanimous love for the film. You don't see any mixed opinion. So I know anyone who's seen it, they really love the film. So once again, my sincere thanks. Sir, thank you so much for being here, and also congrats on your film as well. So many thanks to everyone at the media. Please spread the word as much as you can. Thank you. Thank you. Thank you so much, Dulquer Salman Garu. Thank you so much. Yes, once again, whole team andarki, thank you so much. And very prekshakulandaru kuda. Thank you so much once again and congratulations. And of course, vichesina in the media work, thank you so much. So do spread the word. And ilanti manchi cinema ni definitely andaru aadarinchalsina baadhyata undi kabatti.